ఒకటి చెప్తాను, పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందో అనే కాదు, ఒక సరికొత్త రాజకీయ విప్లవం బీఆర్పీ ద్వారా జరగలేదు. అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బతీసిన ప్రతి ఒక్కరూ నాకు వాడు ఎవరో తెలుసు. నాకు నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని నేను మర్చిపోలేను. అంత కడుపు, అంత అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఈ ఆవేదన, ఆవేశం, కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తిడితే సరిపోదు. చేసి చూపిస్తే అప్రూవల్ కదండి, చెప్పితే కొట్టినట్టు తెలుసుకోవాలి. చెప్పుతో కొట్టినట్టు చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళందరికీ జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్పాలి. అది మీరు చేయాల్సిన సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ ను కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అలా చూశాను. వాళ్ళకి నా పాపం ఏంటంటే మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాలి.